Hello students, in today's class we are going to learn the first topic in first unit. The subject is GST fundamentals. Students, ee roju mana class lo mana subject sambandhinchina syllabus loni first topic nerchukobothunnam. Mana subject vachesi GST fundamentals. ఈ జీఎస్టీ ఫండమెంటల్స్ అనేది బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆర్సీసీఏ స్టూడెంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఈ జీఎస్టీ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ జీఎస్టీ, అంటే జీఎస్టీ యొక్క పునరావలోకనం. ఓకే స్టూడెంట్స్, జీఎస్టీ యొక్క పునరావలోకనం అంటే జీఎస్టీ అనేది ఇండియాలో ఇంప్లిమెంట్ కావడానికి ముందు ఏ రకమైన పరిస్థితులు అయితే సంభవించాయో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం దీనిలో నేర్చుకుంటాం. దాన్నే మనం మరో విధంగా హిస్టరీ ఆఫ్ జీఎస్టీ ఇన్ ఇండియా అని అనుకోవచ్చు. అంటే భారతదేశంలో జీఎస్టీ యొక్క చరిత్ర, భారతదేశంలో జీఎస్టీ అనేది ఎప్పటి నుండి ప్రారంభమైంది, భారతదేశంలో జీఎస్టీ అనే ఒక ట్యాక్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ ఇయర్ నుంచి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయో మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. దాన్నే హిస్టరీ ఆఫ్ జీఎస్టీ ఇన్ ఇండియా అని అంటారు. ఓకే స్టూడెంట్స్, ఇండియాలో జీఎస్టీ అనే ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎప్పటి నుంచో చాలా రకాల వ్యక్తులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దానిలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎల్కే ఝా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1978లో ఎల్కే ఝా అనే పర్సన్ని చైర్మన్గా ఒక కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ 1978లోనే ఇండియాలో ఒక క్రొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ ట్యాక్స్ ఎలా ఉండాలి అని ఆ కమిటీ చెప్పిందంటే వాల్యూ ఎడిషన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్. వాల్యూ ఎడిషన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఛార్జ్ చేస్తున్న ట్యాక్స్ ఒక విధంగా ఉంది, అలా కాకుండా ఇండియాలో ట్యాక్సెస్ ఏ విధంగా ఛార్జ్ చేయాలంటే వాల్యూ ఎడిషన్ బేస్డ్ ట్యాక్స్, అంటే సేల్స్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు రకరకాల సందర్భాల్లో గూడ్స్ ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి ఎక్స్చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి సిచ్యువేషన్లో కూడా గూడ్స్కి సంబంధించిన ప్రైస్ ఎంతో కొంత వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఏ సిచ్యువేషన్లో ఏ స్టేజ్లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూ మీద ట్యాక్స్ వేస్తే బాగుంటుంది అని 1978లోనే ఎల్కే ఝా అనే పర్సను బాగా స్టడీ చేసి ఆయన ఒక రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన ఆ రిపోర్ట్లో చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటండి స్టూడెంట్స్, ఇండియాలో ఎలాంటి ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తే బాగుంటాయి అని అన్నారంటే వాల్యూ ఎడిషన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్. ఇండియాలో ఎలాంటి ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి అంటే వాల్యూ ఎడిషన్ బేస్డ్గా ఉండాలి, అంటే గూడ్స్కి ఎడిషనల్గా ఎంత వాల్యూ అయితే యాడ్ చేస్తున్నారో ఆ ఎడిషనల్ వాల్యూ మీద మాత్రమే ట్యాక్స్ ఛార్జ్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ 1978లో ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్నే ఎల్కే ఝా రిపోర్ట్ అంటారు. 1978 తర్వాత 1992లో సెంట్రల్ గవర్నమెంట్ రాజా చెల్లయ్య అనే పర్సన్ చైర్మన్గా ఒక కమిటీ అపాయింట్ చేసింది. ఆ తర్వాత 1994లో సెంట్రల్ గవర్నమెంట్ సుబ్రతో బాగ్చి అనే ఒక పర్సన్ చైర్మన్గా ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ రెండు కమిటీలు కూడా ఎల్కేజా రిపోర్ట్లో ఏ విషయాలైతే చెప్పడం జరిగిందో అవే విషయాలను ఈ ఇద్దరు పర్సన్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అంటే రాజా చెల్లయ్య రిపోర్ట్ మరియు
సుబ్రోతో బాగ్చి రిపోర్ట్, రెండు రిపోర్ట్స్ కూడా ఎల్కేజా రిపోర్ట్లో ఏ విషయాలైతే చెప్పడం జరిగిందో అవే విషయాల్ని మళ్ళీ రికమెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2002లో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన ఒక టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేసి దానికి విజయ్ కేల్కర్ అనే పర్సన్ని చైర్మన్గా అపాయింట్ చేసింది. అంటే ఇండియాలో ఉన్నటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని బాగా స్టడీ చేసి ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2002లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని స్టడీ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేసి దానికి విజయ్ కేల్కర్ అనే పర్సన్ని చైర్మన్గా పెట్టడం జరిగింది. ఈ విజయ్ కేల్కర్ అనే ఈ కమిటీ ఇండియాలో ఉన్నటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని బాగా స్టడీ చేసి 2002లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని విజయ్ కేల్కర్ రిపోర్ట్ ఆఫ్ 2002 అంటారు. ఆ తర్వాత 2006లో అప్పటి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పి చిదంబరం గారు ఆయన బడ్జెట్ స్పీచ్ ఇస్తూ పార్లమెంట్లోనే 2006లో బడ్జెట్ స్పీచ్ ఇస్తూ మేము 2010లో ఖచ్చితంగా ఇండియాలో జిఎస్టీ అనే ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని ఆఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అదే యూనియన్ బడ్జెట్ 2006. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్తో ఒక ఎంపవర్డ్ కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇండియాలో ఒక కొత్త జిఎస్టీ అనే ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఒక రోడ్ మ్యాప్ని డిజైన్ చేయమంది. 2006 తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్తో కలిపి జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఒక రోడ్ మ్యాప్ని డిజైన్ చేయమని చెప్పడం జరిగిందో ఆ ఎంపవర్డ్ కమిటీ 2008లో దాని యొక్క ఫస్ట్ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఇండియాలో ఫస్ట్ టైం జిఎస్టీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన ఒక ఆఫీషియల్ స్టేట్మెంట్ ఒక డిస్కషన్ పేపర్ రూపంలో ఇండియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా హిస్టరీ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో జిఎస్టీ యొక్క చరిత్ర 1978 నుంచే ప్రారంభమై అనేక సంవత్సరాల్లో అనేక రకాల మార్పులు అనేక రకాల రిఫార్మ్స్ సంస్కరణలు జరిగాయి. దీన్ని మనం ఏమని చెప్పుకోవాలంటే హిస్టరీ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా, భారతదేశం యొక్క జిఎస్టీ చరిత్ర. ఓకే స్టూడెంట్స్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఈ విధంగా ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి 1978 నుంచే అనేక రకాలైన పర్సన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ అనేక కమిటీలు అపాయింట్ చేసి అనేక రిపోర్ట్లు తీసుకుని వాళ్ళు చెప్పిన అనేక రికమెండేషన్స్ని కన్సిడర్ చేసి దానితో సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ ప్రిపేర్ చేసింది. గవర్నమెంటు ఏదైనా ఒక యాక్ట్ని వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే ముందు దానికి సంబంధించిన రికమెండేషన్స్ సిఫార్సెస్తో ఒక బిల్ ప్రిపేర్ చేస్తుంది. ఆ విధంగా చేసిన బిల్ని పార్లమెంట్లోని అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌసెస్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ ఫైనల్గా ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ కూడా వచ్చిన తర్వాత అది ఒక యాక్ట్గా మారుతుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. సరే, జిఎస్టీ అనే న్యూ ట్యాక్స్కి సంబంధించి గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన బిల్ ఏంటంటే 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. అంటే భారతదేశంలో జిఎస్టీ అనే ఒక కొత్త పన్ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన బిల్లు ఏంటంటే 122వ
రాజ్యాంగ సవరణ బిల్లు. మనకు తెలుసు, రాజ్యాంగంలో ఉన్న ఏవైనా విషయాలను మార్పు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారానే చెయ్యాలి. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి యాక్ట్స్ని, సబ్ యాక్ట్స్ని, వాటిని చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు గవర్నమెంటు బిల్ ప్రిపేర్ చేస్తుంది. ఆ బిల్ ఆధారంగా మాత్రమే గవర్నమెంట్ తర్వాత అమెండ్మెంట్స్ చేయడానికి వీలుంటుంది. సో అదేవిధంగా ఇండియాలో కూడా జీఎస్టీ అనే ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన బిల్లే 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్ని ప్రిపేర్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఈ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది. 2014లోనే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015 మే 6న ఈ బిల్ని లోక్సభ పాస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 2015లో ఈ బిల్ లోక్సభలో పాస్ అయిపోయింది, ఇంకా తర్వాత బిల్ని ఎక్కడికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అంటే రాజ్యసభకి. జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉద్దేశించిన 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని రాజ్యసభ 2016 ఆగస్ట్ 3న పాస్ చేశారు. సో లోక్సభలో బిల్ పాస్ అయిపోయింది, రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిపోయింది. ఆ తర్వాత బిల్ని దేశంలోని అన్ని రాష్ట్రాల లెజిస్లేచర్స్కి పంపించడం జరిగింది. అలా పంపించిన తర్వాత ఆ దేశంలోని దాదాపుగా 50% పైగా రాష్ట్రాలు ఈ జీఎస్టీ ఇంట్రడక్షన్కి సంబంధించిన కొత్త బిల్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని అసెంబ్లీలు కూడా ఆమోదించడం జరిగింది. ఇక్కడ అదే పాయింట్ ఉంది. ఆఫ్టర్ మోర్ దాన్ 50% స్టేట్స్ ఆఫ్ ఇండియా రాటిఫైడ్ ద బిల్, అంటే ఇండియాలో ఉన్నటువంటి 50% స్టేట్స్ ఈ 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని రాటిఫై చేసిన తర్వాత బిల్ ఫైనల్గా ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళింది. ఈ బిల్కి ప్రెసిడెంట్ గారు 2016 సెప్టెంబర్ 8న ఆయన యొక్క అసెంట్ తెలియజేయడం జరిగింది. అంటే లోక్సభలో పాస్ అయిన బిల్, ఆ తర్వాత రాజ్యసభలో పాస్ అయిన బిల్ 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం పొందిందో ఆ తర్వాత ఆ బిల్లు ఒక చట్టంగా మార్పు చెందుతుంది. ఈ కొత్త చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే జీఎస్టీ అనే కొత్త యాక్ట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్ట్ 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అంటారు. జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వచ్చేసి 122nd. జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి 101st. మీరు జాగ్రత్తగా ఈ డిఫరెన్స్ని గుర్తించాల్సి ఉంటుంది. సరే, ఈ 2016లో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 101ని చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2017 జూలై 1 నుంచి ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఒక న్యూ ట్యాక్స్ని ఆఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. ప్రస్తుతం ఉన్నటువంటి పరోక్ష పన్నుల వ్యవస్థ, యాక్చువల్గా జీఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఎప్పుడు
ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేశారు అని అంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాం. 1 జూలై 2017 నుంచి ఇండియాలో జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. అయితే జిఎస్టీ అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఇండియాలో చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. వాటిలో కొన్ని ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ విధించేది, మరికొన్ని ట్యాక్సెస్ని స్టేట్ గవర్నమెంట్ విధించేది. మనం ఇక్కడ సెపరేట్ చేసుకోవడం జరిగింది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా. సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తే దానిలో సర్వీస్ ట్యాక్స్ ఆన్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, అంటే సర్వీసెస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ అనే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. దాంతోపాటు కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్, కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ డ్యూటీ అనే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మ్యానుఫ్యాక్చర్, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. ఆ తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఆన్ ఇంటర్ స్టేట్ సేల్స్, ఏవైనా 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య సేల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ ఛార్జ్ చేసేది. ఈ విధంగా జిఎస్టీ అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ కావడానికి ముందు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ రకరకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తూ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా చేసిందో స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా కొన్ని రకాలైన వాటిపై ఇండైరెక్ట్ ట్యాక్స్ ఛార్జ్ చేసేది జిఎస్టీ రావడానికి ముందు. దానిలో సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్ ఆన్ ఇంట్రా స్టేట్ సేల్, అంటే సేల్ విదిన్ ద స్టేట్, అంటే ఒక రాష్ట్ర పరిధిలో సేల్ ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ని తెలుగులో విలువ ఆధారిత పన్ను అని అంటారు. ఈ విధంగా ఒక స్టేట్ పరిధిలో మాత్రమే ఏవైనా సేల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే వాటి మీద సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ అనే ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ వేసేది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అండ్ లగ్జరీ ట్యాక్స్, అంటే వినోదపు పన్ను మరియు లగ్జరీ పన్ను అనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వేసేది. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ప్రకటనల పన్ను అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వేసేది. అదేవిధంగా ట్యాక్సెస్ ఆన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్, జూదము మరియు బెట్టింగ్ అనే వాటిపై స్టేట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేసేది. ఈ విధంగా జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ కావడానికి ముందు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఛార్జ్ చేసేది, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఛార్జ్ చేసేది. అయితే ఇవన్నీ కూడా, అంటే ఆల్మోస్ట్ ఈ ట్యాక్సెస్లో చాలా వరకు ట్యాక్సెస్ జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్లో సబ్జ్యూమ్ అయిపోయినాయి, అంటే జిఎస్టీ అనే కొత్త పన్నులో విలీనమైపోయినాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అదృశ్యమైపోయినవి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ అండ్ జిఎస్టీ నెట్వర్క్. ఇండియాలో జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి 2 రకాలైన ముఖ్యమైన మెకానిజమ్స్ అవసరమైనవి. వాటిలో ఒకటి జిఎస్టీ కౌన్సిల్, ఇంకొకటి జిఎస్టీ నెట్వర్క్. దానిలో ఫస్ట్ది ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది 2 రిప్రజెంటేటివ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 2 వ్యక్తులు రిప్రజెంటేటివ్స్గా ఉంటూ వాళ్ళిద్దరితో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరు ఈ జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. అంటే జిఎస్టీ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 2 రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళిద్దరితో పాటు అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి ఒక్కొక్క పర్సను ఒక్కొక్క రిప్రజెంటేటివ్గా ఈ కౌన్సిల్లో మెంబర్గా కొనసాగుతారు. ఈ కౌన్సిల్ని ఎప్పుడు ఫామ్ చేయడం జరిగింది అంటే
2016 సెప్టెంబర్ 15th. ఈ విధంగా 2016 సెప్టెంబర్ 15న జీఎస్టీ కౌన్సిల్ ఒక కౌన్సిల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే జీఎస్టీ ట్యాక్స్ని ఇండియాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రేట్తో ట్యాక్స్లు ఛార్జ్ చేయాలి, ఎలాంటి డిస్కౌంట్లు ఎలాంటి రిబేట్లు ఇవ్వాలి అనే వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా ఈ జీఎస్టీ కౌన్సిల్ తీసుకోవడం జరుగుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తర్వాత జీఎస్టీ నెట్వర్క్. ఈ జీఎస్టీ నెట్వర్క్ అనేది జీఎస్టీ ఇంప్లిమెంట్ ప్రాపర్గా జరగడానికి అవసరమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఇది అందిస్తుంది. ఈ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగాలి అంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీసెస్ని ఇది ఆఫర్ చేస్తుంది. జీఎస్టీ అనేది మరికొన్ని రకాలుగా ఉంటుంది, నెక్స్ట్ మనం నేర్చుకుంటాం, అది నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకమైన జీఎస్టీ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఒక రకమైన జీఎస్టీ వేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి జీఎస్టీకి సంబంధించి ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, అదేవిధంగా స్టేట్స్కి కూడా జీఎస్టీకి సంబంధించి రెస్పెక్టివ్ యాక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా సింక్రనైజ్ చేసి జీఎస్టీ పోర్టల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ జీఎస్టీ పేమెంట్స్, జీఎస్టీ రిటర్న్స్ అన్నీ ప్రాపర్గా జరుగుతూ జీఎస్టీకి సంబంధించిన అన్ని ఐటీ సర్వీసెస్ని ఆఫర్ చేయడానికి ఏర్పాటు చేయబడిందే జీఎస్టీ నెట్వర్క్. ఈ జీఎస్టీ నెట్వర్క్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2013 మార్చ్ 28th, 2013 మార్చ్ 28న జీఎస్టీ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, వన్ నేషన్ త్రీ ట్యాక్సెస్. స్టూడెంట్స్, నేను ఇప్పుడే చెప్పాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి, అన్ని ట్యాక్సెస్ని ఒకదానికొకటి సింక్రనైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ నెట్వర్క్ అనే దాన్ని ఫామ్ చేసింది అనేసి నేర్చుకుంటున్నాం కదా. జీఎస్టీ అనేది ప్రధానంగా త్రీ టైప్స్లో ఉంటుంది. జనరల్లీ జీఎస్టీ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సిజీఎస్టీ, దట్ ఈజ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సెకండ్ వన్ ఈజ్ ఎస్జీఎస్టీ, దట్ ఈజ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. థర్డ్ వన్ ఐజీఎస్టీ, దట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జీఎస్టీ అనేది ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది. దానిలో నంబర్ వన్ సిజీఎస్టీ అంటే కేంద్ర వస్తు సేవల పన్ను. సెకండ్ వన్ ఎస్జీఎస్టీ అంటే రాష్ట్ర వస్తు సేవల పన్ను. థర్డ్ వన్ ఐజీఎస్టీ అంటే ఏకీకృత వస్తు సేవల పన్ను. దీనికి సమీకృత వస్తు సేవల పన్ను అని మరొక పేరు కూడా ఉంది. ఈ విధంగా సిజీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది, ఎస్జీఎస్టీ అనేక స్టేట్ గవర్నమెంట్స్ ఛార్జ్ చేస్తాయి, ఐజీఎస్టీ అనే ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంటే ఛార్జ్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఎలా ఛార్జ్ చేస్తుంది అనేది మనం రాబోయే క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇక్కడ ఒక స్లోగన్ రాయడం జరిగింది, దీన్ని జీఎస్టీ స్లోగన్ అని కూడా అంటారు. అదేంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్. ఒకే దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్. మెయిన్ ఈ ఆబ్జెక్ట్తోనే జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దేశం మొత్తం ఒకటే దేశం, ఒకటే దేశం అయినప్పుడు ఒకటే పన్ను ఉండాలి, ఒకే మార్కెట్ కూడా ఉండాలి అనేది జీఎస్టీ యొక్క ఉద్దేశం. దీన్ని జీఎస్టీ స్లోగన్ అంటారు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్. ఓకే స్టూడెంట్స్, మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటండి, ఓవర్ వ్యూ ఆఫ్ జీఎస్టీ అంటే జీఎస్టీ యొక్క పునరావలోకనం. అంటే భారతదేశంలో జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ రకాలైన పరిస్థితులు సంభవించాయి, ఏ రకాలైన వ్యక్తులు ఏ రకాలైన సంస్కరణలు చేయడం జరిగింది, ఏ పర్సన్స్తో ఎలాంటి కమిటీలు ఫామ్ చేయడం జరిగింది, ఏ కమిటీలు ఏ రిపోర్ట్లు ఇచ్చింది,
ఏ రిపోర్ట్లో ఏ రికమెండేషన్స్ ఉన్నాయి, ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 122 చేయడం జరిగింది. అదేవిధంగా 2016లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 101 చేయడం జరిగింది. వాటి సహాయంతో ఇండియాలో 2017 జూలై 1న జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే ఒక కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద లెసన్ ఆఫ్ ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.